गणेशाय नमः श्रीमात्रे नमः श्रीपादवल्लभदत्तात्रेय सद्गुरुपरब्रह्मणे नमः। దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మనే నమో నమః సుధర్మ ప్రేక్షకులకు శుభోదయం। ప్రస్తుతం ఎక్కడ చూచినా వర్షమే। అయితే గత కొన్ని రోజులుగా భాగ్యనగరంలో శ్రీమద్ భాగవత సప్తాహము హవనము ప్రవచనము ఇలా చాలా కార్యక్రమాల్లో విరామం లేకుండా ఉండటం వల్ల విజయీభవ అనేటువంటిది చేయలేకపోయాము। చాలామంది భక్తుల యొక్క ఒత్తిడి మేరకు ప్రస్తుతం ఎక్కడైతే భాగవత సప్తాహం జరుగుతోందో అక్కడే ఈ విజయీభవ కార్యక్రమం, అందుకే కాస్త వర్షం చప్పుడు తర్వాత ఇవన్నీ కూడా కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉన్నప్పటికీ కూడా మన కార్యక్రమం అనేటువంటిది అందరూ చూస్తారు, అందరికీ కావాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది। స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి సాయంత్రం 4:35 వరకు నక్షత్రం ఆరుద్ర రాత్రి 8:57 వరకు ఈరోజు బుధవారం। బుధవారం అంటే ఉదయకాల దుర్ముహూర్తం 11:36 నుండి 12:25 వరకు। ఈరోజు వర్జం లేదు। ముఖ్యంగా భాద్రపద మాస కృష్ణపక్ష అష్టమి బుధవారం ఆర్ద్ర నక్షత్రం, దీని పేరు అశోకాష్టమి అని చెప్తారు। అష్టమి అనగానే మనకు గుర్తు వచ్చేది ఏమిటి అంటే అమ్మవారు, జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివధాత్రి స్వాహా స్వధానమోస్తుతే। భాద్రపద మాసంలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఈ రెండు అష్టమి తిథుల్లో కూడా దేవీ పూజ చెయ్యాలి అని చతుర్వర్గ చింతామణి అనేటువంటి గ్రంథం చెప్తోంది। ఇక శుక్లపక్షంలో కంటే కృష్ణపక్ష అష్టమికి అమ్మవారి పూజకు కాస్త ప్రాధాన్యత ఎక్కువ। ఈరోజు జీమూత వాహన పూజ కూడా చెయ్యాలి అని మనకు శాస్త్రం చెప్తోంది। అందుకే ఇక్కడ జీమూత వాహనుడు అంటే మనకు దానికి సంబంధించినటువంటి కథ కనిపిస్తోంది। జీమూత వాహనుడు అనేటువంటి అతడు విద్యాధర యువకుడు, ఆత్మత్యాగులలో ఉన్నటువంటి ఒక అతిలోకుడు అతడు। అతనికి ఒకసారి రాజ్యాన్ని అప్పచెప్పి అతని తల్లి తండ్రులు వానప్రస్థులై వనానికి వెళ్తే రాజ్య పరిపాలన చేస్తూనే తల్లిదండ్రులను సేవించటానికి వనాలకు వెళ్తూ ఉండేటువంటి వాడు। అలా వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకసారి మలయవతి అనేటువంటి కన్యను చూచి మోహించాడు। ఆమె తల్లిదండ్రులు అతడికి ఇచ్చి పెళ్లి చేశారు। కొంతకాలం జరిగిన తర్వాత ఈ జీమూత వాహనుడు విహారం చేస్తూ ఒక చోట పాముల ఎముకలు గుట్టలు గుట్టలుగా పడి ఉండటం చూచి విచారించి గరుత్మంతుడికి ఆహారమవుతూ ఉన్న పాముల ఎముకలను తెలుసుకొని, ఇలా గరుత్మంతుడు ప్రతిరోజు పాములను చంపుతున్నాడు అన్న విషయం తెలుసుకొని రోజు ఒక పాము తామే అతడికి ఆహారంగా ఇచ్చే కట్టడి చేసుకొని ప్రతిరోజు గరుడు చాలా పాములను చంపకుండా నాగరాజు వాసుకి ఒక నియమాన్ని చేశాడు। జీమూత వాహనుడు అక్కడ ఉండగానే ఆనాడు గరుత్మంతునికి శంఖచూడు అనేటువంటి ఒక సర్పము తన వంతుగా ఆహారానికి రావలసి ఉన్నది। అతని వెంట ఏడుస్తూ అతని తల్లి కూడా వచ్చింది। గరుడికి ఆహారం కావడానికి పూర్వం పన్నగ కుమారుడు ధరింపవలసినటువంటి ఎర్రని బట్టలు నాగరాజు తెచ్చిచ్చాడు। గరుత్మంతుడికి బలివ్వటానికి అంతా సిద్ధమవుతూ ఉన్నది। పాపం ఇదంతా చూచినటువంటి జీమూత వాహనుడు చాలా బాధపడ్డాడు। శంఖచూడుడికి బదులు తానే గరుత్మంతుడికి ఆహారంగా వెళ్లాలని నిశ్చయించుకొని నాగరాజు తెచ్చిన బట్టలు తనకిమ్మని జీమూత వాహనుడు అడుగుతూ ఉన్నాడు। కానీ శంఖచూడు నేనే వెళ్తా అని పట్టుదలతో ఉన్నాడు।
ఇంతలో విద్యాధరుల్లో ఉన్న ఆచారాన్ని బట్టి కొత్త పెండ్లి కొడుకు ఇయ్యవలసిన కొత్త ఎర్ర బట్టలను జీముత వాహనుడికి అత్తగారు పంపుతుంది. వెంటనే అతడు ఈ ఎర్ర బట్టలు ధరించి అతడు గరత్మంతుడి దగ్గరికి వెళ్తాడు. ఇతడే తన కోసం వచ్చినటువంటి బలి అని తెలుసుకున్నటువంటి గరత్మంతుడు అతన్ని తినడానికి ఆరంభం చేస్తాడు. ఇంతలో అసలు ఆ శంఖచూడు అక్కడికి రావడం జరుగుతుంది. తనను తినవలసిందిగా గరుత్మంతుణ్ణి కోరుతాడు. కానీ జీముత వాహనుడు గరుత్మంతుణ్ణి నన్నే తినమని కోరుతాడు. గరుడు తానప్పుడు తింటూ ఉన్నది పన్నగ కుమారుణ్ణి కాదని తెలుసుకొని జీముత వాహనుడి యొక్క సహాయానికి బుద్ధికి మెచ్చుకొని చాలా బాధపడతాడు. ఇంతలో జీముత వాహనుణ్ణి వెతుక్కుంటూ అతని భార్య మలయవతి ముసలి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. అమృతం తెచ్చి అయినా తన కుమారుణ్ణి బతికించమని గరుత్మంతుణ్ణి కోరితే గరుత్మంతుడు పోయి అమృతం తెచ్చి ఈ జీముత వాహనుణ్ణి బతికిస్తాడు. జీముత వాహనుడు అది వరకు చచ్చినటువంటి పాములన్నింటినీ మళ్ళీ బతికిస్తాడు. అప్పుడు పార్వతి ప్రత్యక్షమై జీముత వాహనుణ్ణి విద్యాధర చక్రవర్తిని కమ్మని ఆశీర్వదిస్తుంది. ఇక మీద దినదినం పాములను చంపనని గరుత్మంతుడు చెబుతాడు. జీముత వాహనుని యొక్క ఆత్మత్యాగము గరుడిలో ఈ పరివర్తనాన్ని తెచ్చి ఇవ్వటము చాలా ఆనందం కలిగింప చేసేటువంటిది. ఈ విధంగా ఒక త్యాగానికి నిర్వచనం ఈ జీముత వాహనుడి యొక్క కథ. కాబట్టి అది ఈరోజే అని చెప్తారు. కాబట్టి ఈ రోజున సర్ప సూక్తము కానీ మానసాదేవి స్తోత్రము కానీ సర్పములకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణములు ఈరోజు చేసిన ఎడల సర్పబాధలు ఉండవు అని, అలాగే గరుత్మంతుణ్ణి స్మరించిన సర్పముల యొక్క బెడద మన ఇంటికి ఉండదు అని, ఇలా అనేక రకములైనటువంటి విషయములు ఈ రోజుని గురించి చెప్తారు. కాబట్టి ఈ రోజుకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విశేషం ఇది. ఇక ఈరోజు అష్టమి కాబట్టి ప్రతిరోజు కూడా, అంటే ఈ అష్టమి వచ్చినప్పుడు అందరూ అమ్మవారికి సంబంధించినటువంటిది, రాహుదశ జరుగుతున్నటువంటి వారు, లగ్నంలో రాహు ఉన్నటువంటి వారు, అలాగే రాహువు యొక్క అంతర్దశ జరుగుతున్నటువంటి వారు ఎవరైనా సరే ఈరోజు సాయంత్రం అమ్మవారి యొక్క సన్నిధిలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కనుక చెయ్యగలిగితే వారికి అద్భుతమైనటువంటి ఫలితము కలుగుతుంది. మానసాదేవి స్తోత్రము చేయటం వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. విజయీభవ.